హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్మోర్ లేటెస్ట్ అప్డేట్స్ వైసీపీలో కలకలం ఆ జంపింగ్ ఎమ్మెల్యే టీడీపీ కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారా కరణం బలరామకృష్ణమూర్తి రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ దాదాపు ముప్పై ఆడుగా ఆయన రాజకీయాలు చేస్తున్నారు దాదాపు ఒకే పార్టీలో ఆయన చాలా ఏళ్లుగా చక్రం దిప్పారు అలాంటి నేతపై ఇప్పుడు ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది ఆయన కదలికలపై నిఘా పెట్టిన చీరాల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ తాజాగా బాంబు పేల్చారు కరణం బలరాం తన స్వప్రయోజనాల కోసమే కాదు చంద్రబాబు కనుసన్నల్లోనే పార్టీ మారి వైసీపీలో ఉన్నారని ఆయన వ్యవహారాలని ఆధారాలతో పాటు బయటపెడతానని అంతర్గత సమావేశంలో ఆమంచి వ్యాఖ్యానించినట్లు తెలిసింది దీంతో ఒక్కసారిగా కరణం వ్యవహారం చర్చకు వచ్చింది ఆది నుంచి కరణం వివాదాస్పద నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు ఆయనకు ఎవరితోనో పొసగదు ఇది ఎప్పటి నుంచో ఆయనపై ఉన్న వ్యాఖ్యలే ఈ విషయంపై జిల్లాలోనూ టీడీపీలోనూ చర్చకు వచ్చేవి అయితే ఇప్పుడు సంచలన విషయం ఒకటి వెలుగు చూసింది ఆయన గత ఏడాది ఎన్నికల్లో చీరలలో విజయం సాధించారు అయితే అనూహ్యంగా ఆయన తన కుమారుడు వెంకటేష్ను తీసుకొచ్చి వైసీపీలో చేర్పించి తాను కూడా మద్దతుదారిగా మారిపోయారు ఇక అప్పటి నుంచి మాకు అది కావాలి ఇది కావాలి అని వైసీపీలో చర్చించి అనుకూల నిర్ణయాలు తీసుకునేలా చేసి తమ పనులు చేయించుకుంటున్నారు అదే సమయంలో తమకు అనుకూలమైన అధికారులను బదిలీపై తెప్పించుకున్నారు ఇంతవరకు కరణం పరిమితమైతే బాగానే ఉండేది కానీ ఇంతకు మించి ఆయన వ్యవహార శైలి ఉండడమే ఇప్పుడు వివాదానికి కారణమవుతోంది అదేంటంటే టీడీపీలో ఉన్నప్పుడు పార్టీలో ముఖ్యల కోసం వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేశారు టీడీపీ వీఐపీ గ్రూప్గా వ్యవహరించే దీనిలో మొత్తం ముప్పై ఐదు మంది నాయకులు ఉన్నారు వీరిలో చంద్రబాబు లోకేష్ యనమల వంటి దిగ్గజ నాయకులు మాజీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు దీనికి అడ్మిన్గా ఉన్నవారిలో కరణం బలరాం కూడా ఉన్నారు అయితే ఆయన పార్టీ మారినప్పుడు ఖచ్చితంగా టీడీపీతో ఉన్న అన్ని అనుబంధాలు తెంచుకుని రావాలి కానీ బలరాం మాత్రం టీడీపీ వీఐపీ వాట్సాప్ గ్రూప్లో ఇప్పటికీ అడ్మిన్గానే ఉన్నారని మాజీ ఎమ్మెల్యే ఆమంచి ఆరోపిస్తున్నారు అంతేకాదు నిత్యం వైసీపీలో జరుగుతున్న పరిణామాలను కరణం కుమారుడు వెంకటేష్ నారా లోకేష్కు చేరవేస్తున్నాడని ఆయన చెబుతున్నారు ఆయన వైసీపీ సానుభూతి పరుడిగా ఉంటూ టీడీపీకి కోవర్టుగా పనిచేస్తున్నాడని ఆ మంచి ఆరోపిస్తున్నారు అంతేకాదు పరిటాల శ్రీరామ్ ఎంపీ రామ్మోహన్ నాయుడుతోనూ వెంకటేష్కు సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయని ఇది వైసీపీకి ద్రోహం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు దీంతో ఒక్కసారిగా వివాదం రగులుకుంది దీనిపై ఆధారాలతో త్వరలోనే తాను బట్టబయలు చేస్తానని ఆ మంచి చెప్పుకొచ్చారు మరి ఇది ఎటు దారి తీస్తుందో చూడాలి